Hi, welcome to Big Boss Telugu Season 4 Special Analysis by Paritala Murthy. Munduga na ee reviews na adaristunna mee andariki kuda peru peru na krutagnyathalu telupukuntunna. Big Boss House lo ukku hrudayam task anedi housemates original teens ni andarni kuda manasulo em anukuntunnaru anedi bayataki teesukochindi. Evaru ela aalochistunnaru, noru jari evaru maatladutunnaru, evaru genuine ga game aadutunnaru, evaru country evaru mantri, evaru danger evaru fire, ఎవరు హ్యూమర్ అనేది చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ముఖ్యంగా సోహైల్ అండ్ మెహబూబ్ అరిచేటప్పుడు అసలు ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారు అనేది వాళ్ళకే తెలియాలి, మనకు మాత్రం తెలియట్లేదు. లోపల బెడ్రూమ్లో దివి ఇరుక్కుపోయిందని వాళ్ళ ఫీలింగా, లేదా అభిజిత్ గీచిన స్కెచ్లో వీళ్ళందరూ పడిపోయినందుకు అనేది వాళ్ళ ఫీలింగా అనేది వాళ్ళకే తెలియాలి. లోపల దివిని రోబోలు ఏం చేస్తారు, తినేరు కదా, మహా అయితే చార్జ్ చేసుకుంటారు, అది ఇష్టం లేదు మనుషుల టీంకి. సోహైల్ అయితే నన్ను లేపాలి కదా, నన్ను లేపకుండా మీ డెసిషన్స్ ఏంటి అని రెచ్చిపోయి మరీ అరిచాడు. అయితే ఇక్కడ అఖిల్, మోనాలు ఇద్దరు కూడా గార్డెన్లో మాట్లాడుకుంటూ కాస్త చాటింగ్ చేసుకుంటూ సోహైల్ని పడుకోమని చెప్పారు. అయితే మళ్ళీ అదే అఖిల్, అంత గేమ్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు మెలకుగా ఉండాలి కదా అని ఇంకో మాట కూడా అన్నాడు. ఇక మరోవైపు మెహబూబ్ అయితే ఏదో పదవి కోల్పోయినట్లుగా ఫ్రస్ట్రేట్ అయిపోయి బాగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసాడు కూడా. ఇక్కడ టాస్క్ గెలవడం ఇంపార్టెంటా లేదా బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఇంపార్టెంటా అనే పాయింట్ని కంప్లీట్గా ఆవేశంలో మర్చిపోయారు. ఇప్పుడు మనుషులు ఓడిపోతే ఏమవుతుంది, మహా అయితే కెప్టెన్సీ టాస్క్లో రోబోలు పాల్గొంటాయి అంతే కదా. ఇదే విషయాన్ని ముందుగానే అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. మహా అయితే లగ్జరీ పాయింట్ వాళ్ళు గెలుచుకుంటారు, లగ్జరీ బడ్జెట్ రాదు అంతే కదా, దానికోసం వీరావేశంలో రెచ్చిపోయారు. మరి మెహబూబ్ అయితే అసలు కెప్టెన్సీ అనేది ఇంట్రెస్ట్ లేదని ఫస్టే చెప్పాడు. మనకి ఎప్పుడైతే నలుగురు నుంచోబెట్టారు మీకు గుర్తుండే ఉంటుంది, కెప్టెన్ కింద నలుగురు పోటీ చేసినప్పుడు నోయల్ అన్న నాకంటే కూడా బాగా కెప్టెన్షిప్ చేస్తాడని తనకు వచ్చిన అవకాశాన్ని నోయల్కి అప్పచెప్పాడు. మరి అలాంటి మెహబూబు ఇప్పుడు ఏం జరిగిందని ఆవేశపడ్డాడు, ఏం జరిగిందని ఎమోషనల్ అయ్యాడో అతనికే తేలాలి. ఇక ఒక పాయింట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, ఏంటంటే ఏదైనా యాక్సెస్ కావాలి అంటే మనుషులు రోబోల్ని ఛార్జింగ్ చేయాలి. ఛార్జింగ్ లేకపోతే రోబోలు చచ్చిపోవు, బ్యాటరీ మాత్రమే డౌన్ అవుతాయి అంతే. రోబో చచ్చిపోవాలి అంటే ఖచ్చితంగా సిల్వర్ బాల్ని బ్రేక్ చేయాల్సిందే. దివి లోపల ఉండిపోయినందుకు కాదు వీళ్ళ బాధ అంతా కూడా, రోబోలు ఫుల్ ఛార్జ్ అయిపోతే మళ్ళీ ఇంకొక రోజు వీళ్ళు గార్డెన్లో ఉండాల్సి వస్తుంది కదా అనేదే మెయిన్ బాధ. ఇక సోహైల్ ఆగ్రహం విషయానికి వస్తే అమాయకంగా నిద్రలేచి వచ్చిన సాయి, కుమార్ సాయి పైన విరుచుకుపడ్డాడు. బయటకు వస్తే కథ వేరేలా ఉంటుందని రెచ్చిపోయాడు. మరి సోహైల్ డోర్ తెరిచిన తర్వాత ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, అభిజిత్ పై విరుచుకుపడ్డాడు. అప్పటికే అభిజిత్, నా ఆట నీకు నచ్చకపోతే నన్ను నామినేషన్లోకి తోసేపయ్యా, ఇదంతా కాదు, మీరు చాలా మాట్లాడుతున్నారు, నేను తీసుకుంటున్నాను, నా ఆట నచ్చకపోతే నామినేట్ చేసి పడేయండి డైరెక్ట్గా అన్నాడు. ఎన్ని మాటలన్నా కూడా అభిజిత్ అస్సలు రియాక్ట్ అవ్వలేదు. అలాగే వాయిస్ తగ్గించి మాట్లాడు, బేస్ తగ్గించు, పిచ్ తగ్గించు అని మాట్లాడిన హర్యానా పైన కూడా అరిచాడు సోహైల్. ఇక్కడ తను అందరికంటే ఎక్కువ అనే ఫీలింగ్ ఖచ్చితంగా సోహైల్లో మనకు కనిపిస్తుంది. ఒకవైపు ముక్క అవినాష్ మాట్లాడుతున్నా కూడా రెచ్చిపోయి మరి అరిచాడు. అసలు అంతలా రియాక్ట్ అవ్వడానికి అక్కడ జరిగిన డ్యామేజ్ ఏం లేదు. వీరందరూ కూడా గార్డెన్ ఏరియాలో కష్టపడిపోతూ ఉంటే, అంటే గార్డెన్ ఏరియాలో వాష్రూమ్స్ ఆపుకుంటూ, ఆకలేస్తున్న ఆపుకుంటూ, చలికి పడుకుంటూ ఇంత కష్టపడిపోతుంటే దివి అనవసరంగా వాళ్ళకి చిక్కింది, వాళ్ళకి ఛార్జింగ్ ఇచ్చిందనే వీళ్ళ బాధ. వాళ్ళ కష్టం వృధా అయింది ఇక్కడ అంతే, టాస్క్ ఓడిపోతే ఏమి కాదు అదే ఫీలింగ్లో ఉన్నారు. మహా అయితే కెప్టెన్సీ పోటీ పోతుంది, లగ్జరీ బడ్జెట్ రాదు అంతేకాని ఇలా అరిస్తే ఏమవుతుంది, ఆడియన్స్ దృష్టిలో ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోతుంది, లేదా సోహైల్ ఆగ్రహంలో ఉందని తెలుస్తుందా ఆడియన్స్కి, తెలియదు కదా. ఈ చిన్న లాజిక్ని మర్చిపోయాడు సోహైల్ అండ్ మెహబూబ్. అంతేకాదు ఇదంతా దేవి చేసిందని చెప్పేసి దేవి బోర్డుని కింద పడేశారు కూడా. నిజానికి దివిని తీసుకువెళ్ళినప్పుడు అభిజిత్ డోర్ దగ్గర నుంచుని ఇంకా ఎవరైనా వస్తారా అని ఒక హింట్ కూడా ఇచ్చాడు, కానీ ఎవరు కూడా వెళ్ళలేదు. చాలా క్రేజీగా కూడా అడిగాడు, వీళ్ళు లేజీగా వాళ్ళలో పడిపోయారు చేపల్లాగా. నోయల్కి అస్సలు డౌట్ రాకుండా అభిజిత్ చాలా బాగా మేనేజ్ చేశాడు. ఎప్పుడైతే నోయల్కి డౌట్ వచ్చిందో అప్పటి నుంచే గేమ్ స్టార్ట్ అయింది. మెహబూబ్ మాట్లాడుతూ
ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్ అయితే చచ్చారే అన్నాడు అంటూ లేచాడు పైకి. ఈ ఎంటైర్ టాస్క్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని నన్ను అడిగితే రోబో టీం ప్లాన్ చేసింది వర్కౌట్ చేసిందనే నేను చెప్తా. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. మనుషుల టీం వారి ప్లాన్ని గ్రహించలేకపోయింది, పసిగట్టలేకపోయింది. అంతేకాదు ప్లాన్ తెలుసుకున్న తర్వాత కూడా ఆవేశంగా మాటలు వదిలేశారు. ఆ మాటలు వదిలేసినప్పుడు అదంతా కూడా రికార్డ్ అయిపోతుంది, అదంతా కూడా తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోయారు. ఇది చాలా రాంగ్, తూ చీ సిగ్గులేదా అంటూ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఒరే అన్నారు, బే అన్నారు, తలుపులు తీయబే అంటూ తలుపుల్ని కొట్టారు. ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయారు. యాక్సిస్ బోర్డ్స్ని డ్యామేజ్ చేశారు, బ్యాటరీ ఛార్జింగ్ బోర్డ్స్ని కూడా పీకేశారు. ఇక బిఫోర్ లాస్ట్ నైట్ వాష్రూమ్ వెళ్ళడం కోసం ఇదే టీము కెమెరాల్ని కవర్ చేసి ఒక బ్లాంకెట్ని అడ్డుగా పెట్టి చేసిన గేము మరి వాళ్ళకి ఫెయిర్గా అనిపించిందా? రోబోలకు అప్పుడు మరి ఎంత కష్టంగా ఉంటుందనేది వాళ్ళు గ్రహించాలి కదా. ఇది కూడా గ్రహించలేకపోయారు. దీనికి బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు, లేదా నాగార్జున శనివారం ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరం. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. పరిటాల మూర్తి అని టైప్ చేయండి. నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి. కెమెరా ఉమెన్ శ్రీదేవితో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ టుడే. బై బాయ్. అందరికీ నమస్కారం. నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్.